సో బరేలక్క శిరీష ఇప్పటికీ ప్రచారంలోనే ఉంది బట్ వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం చాలా మంది ఉన్నారు సో అన్న వరంగల్ సైడ్ నుంచి వచ్చిండు సో అన్న అన్నని అడిగి తెలుసుకుందాం అసలు అన్న ఎందుకు వచ్చిండు ఇక్కడికి అంటే ఎందుకు సపోర్ట్ చేస్తుండు శిరీష అనేది మనం మాట్లాడి తెలుసుకుందాం హాయ్ అన్న హాయ్ అన్న మీ పేరు నా లింగన్న సో ఎక్కడి నుంచి వచ్చారు అన్న జయశంకర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర రజక సంఘం ఉపాధ్యక్షుని నేను ఒక వీడియో చూసాను వీడియోని చూసి ఆ చెల్లె పెట్టుకునే కన్నీరు నా గుండెకు ఎట్లా అనిపించి ఐదు వందల కిలోమీటర్లు నేను చెల్లె వాళ్ళ ఊరికి వచ్చడం జరిగింది చెల్లెతో నేను ప్రచారం చేస్తున్నా ఈ కొల్లాపూర్లో ఉన్న ఐదు మండలాలలో ఉన్నట్టు నా తెలంగాణ ప్రజలారా మా చెల్లెకి విజిల్ గుర్తు వచ్చింది ఆ విజిల్ గుర్తు మీద మీరు ఓటేసి మా చెల్లెను భారీ ఎత్తు మెజార్టీ గెలిపించి అసెంబ్లీలో నా లాంటి ఒక ఆడబిడ్డ అక్కడ అసెంబ్లీలో ఉన్నది అనేది మీరు తెలియచేయాలనేది నేను కోరుకుంటున్నా అంటే శిరీష ఏడిసిందని వచ్చిరా లేకుంటే ఆమె చెయ్యగలదు అంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలవగలదు అంటే ఆమెకు ఆ సత్తా ఉందని చెప్పేసి మీరు వచ్చిరా నా ఆ సత్తా ఉంది ఆ దమ్ము ధైర్యం అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి శిరీషతో మీరు ఎప్పుడు మాట్లాడారు ఫస్ట్ మా చెల్లె ఫస్ట్ ప్రసారానికి పోయి అక్కడ గుడికాడ పూజ చేసుకొని వచ్చే దారిలో నేను పోయి నా చెల్లెను రిసీవ్ చేసుకోవడం జరిగింది ఓకే నేను చెల్లెతోనే కంటిన్యూగా ప్రసారం చేస్తున్నాను ఓకే అంటే ఇప్పుడు మీ చెల్లెని మీరు అడగడం జరిగిందా అంటే ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేస్తు ఏందని చెప్పి అడిగిరా మీరు అడిగితే నిరుపేద వాళ్ళ గురించి ఈ చదువుకునే స్టూడెంట్ గురించి ప్రతి ఒక్క దాని మీద నేను ఒక ప్రశ్నించే గొంతును కావాలి ఉద్యోగాల కోసం అందరి గురించి నేను ఒక ప్రశ్నించే గొంతును కావాలని ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన ఎమ్మెల్యే గెలుస్తా అన్నా అని నాకు చెప్పింది నా చెల్లె అయితే మొన్న వచ్చినప్పుడు మొన్న మీరుండే మళ్ళీ ఇప్పుడు మీరు కనిపించారు మధ్యలో మీరు లేరు అంటే మళ్ళీ ఎందుకు ఎందుకు పోయారో ఎందుకు వచ్చారు నేను ఒకటే సింగిల్ డ్రెస్ మీద వచ్చడం జరిగింది సరే ఇక్కడ ఉన్న పోయేసి మళ్ళీ వద్దాం లే ట్వంటీ సెవెన్కి అట్లా వద్దాం అనుకో పోయినా పోయి హైదరాబాద్లో నేను మధ్యలో ఆల్టింగ్ అయినా సాయంత్రం నాలుగు గంటలకు నా ఫోన్ తీసి యూట్యూబ్ చూసే వరకు నా తమ్ముడు అయినట్టు చింటును కొట్టును అనేది ఒకటి న్యూస్ విన్నా వినేసి హైదరాబాద్ మళ్ళీ రిటర్ను మళ్ళా కొల్లూరుకు వచ్చడం జరిగింది ఓకే అంటే కొట్టిరు కదా అంటే ఎవరు దాడి చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు ఎవరు దాడి అన్నదైతే బయటికి రాలేదు కానీ నా చెల్లె మీద చాలా తెడ్డు ఉన్నది నా చెల్లెని కాకుండా నా చెల్లెతో ఉన్న నా తమ్ముళ్ళను కూడా వీళ్ళు కొట్టడం బెదిరింపులకు బలి చేస్తున్నారు అనేది నా ఆలోచన బరేలక గెలుస్తుంది అనుకుంటారా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కొల్లాపూర్ నా చెల్లె గెలుస్తాయి ఒకవేళ శిరీష గెలిస్తే రాజకీయాలు చేంజ్ అవుతాయా తెలంగాణలో ఎట్లుండబోతుంది తెలంగాణ చరిత్రే మారబోతుంది సార్ చరిత్ర తెలంగాణ మారిపోతుంది ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం అందరు దిగుతారు నా చెల్లె లాంటి ఇరవై ఐదు సంవత్సరాల మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు సార్ అంతకన్నా ఇంకా కావాల్సిందేమి ఉండదు సార్ ఇప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమైనా చేసిందా ఇక ఏం చేసిందంటే ఇక మీ తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు సార్ ఇది పార్టీ పరంగానైతే చెప్పలేము సార్ అభివృద్ధి చేసిందా చెయ్యలేదా అనేది ప్రజలకు అందరికీ తెలుసు సార్ ముప్పై రెండు జిల్లాలలో ఉన్నట్టు ప్రజలకు అందరికీ తెలుసు కానీ చేసింది చేయండి చెప్పలేము సార్ రజక సంఘం అని మీరు అన్నారు కదా ఇప్పుడు అయితే తెలంగాణ ప్రభుత్వం దళితులకి రైతు అంటే రైతులకి రైతు బంధని దళితులకు దళిత బంధు అని చెప్పి ఇట్లా చాలా పథకాలని ఇచ్చింది సో మీకు ఏమన్నా వచ్చిందా నాకైతే ఏం రాలేదు సార్ మా రజక సంఘం తరఫున మాట్లాడు అని మీరు అడుగుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నా రజకలకి ఉచిత కరెంట్ అని చెప్పిండ్లు ఐరన్ బాక్సులు అని చెప్పి ఇంటింటికి దోబీ గాడ్లు అన్నారు బట్టలు ఉతికి ఎండేసేయడానికి ల్యాండ్స్ ఇస్తామన్నారు కానీ మాలనాటోళ్లకు ఏం రాలేదు సార్ అది నా రజక సంఘం అయితే మీరు ఎప్పుడన్నా పోరాటం ఛాన్స్ రావడం జరిగిందా లేదు సార్ రెండు వేల ఒకటి తెలంగాణ ఉద్యమం చేసిన రా రైళ్ళకు అడ్డం పండుకున్న వంట వార్పులు ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క నాయకునితో నేను అడుగులో అడుగై నడిచినట్టు ఒక తెలంగాణ బిడ్డను సార్ నేను అట్లా చేస్తే కూడా మాకు ఇలాంటి అభివృద్ధి అనేది జరగట్లేదు సరే ఇప్పుడు బరలక అంటే కొల్లాపూర్లో గెలవాలి కదా పక్కా సో కొల్లాపూర్ ప్రజలకి ఓటేయమని అడగాలి మీరు సో ఏమని అడుగుతారు అడగ కొల్లాపూర్లో ఉన్నట్టు మా తెలంగాణ ప్రజలారా మీకు చేతులు ఎత్తి మీ పాదాభివందనాలు అడుక్కుంటున్నా నా చెల్లెకి విజుల మీద గుర్తేసి భార్యత్తు మెజార్తో గెలిపించి అసెంబ్లీలో కూర్చుండ పెట్టాలి అని కొల్లాపూర్ ప్రజలను నేను వేడుకుంటున్నా మీరు కూడా అందరూ ఏకమై నా చెల్లెలో అడుగై అడుగు వేసి రావాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా జై జై బరెక్క విజిల్ గుర్తుకే మన ఓటు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న